దేవం అందరు ఇక్కడ ఒకసారి కొద్దిగా మీరు కూర్చుంటారా అలా రౌండ్గా భద్రమ్మ తీసుకో గౌరవనీయులు పూజనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరమపదించి 10 సంవత్సరాలు కావస్తుంది. మేము అనంతపురం జిల్లా అనంతపురం నగరం నడిబొడ్డున వారు పోయిన నాటి నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఒక సోమవారం ఇక్కడ లక్ష ఒత్తులతో దీపాలు వెలిగించడం జరుగుతుంది. ఆయనను మేమందరం ఆరాధ్యుడుగా దైవంగా బోలాశంకరుడుగా కొలుసుకుంటున్నాం. కనుకనే 10 సంవత్సరాలు కూడా ఈ దీపోత్సవ కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతూ ఉంది, ఇక ముందుకు కూడా జరగబోతోంది. మేము ప్రతిసారి దీపారాధన చేసిన ప్రతిసారి రాజశేఖర రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, సార్ మీ పరిపాలన రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి, రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆశీర్వదించారు పైనుంచి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రమే కాదు యావత్ దేశము హర్షించే విధంగా ప్రజల్ని పరిపాలిస్తున్నారు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం 2-3 దశాబ్దాలు కొనసాగించాలని, రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని, మంచి వర్షాలు పడి రాష్ట్రంలో ప్రజలు చల్లగా సుభిక్షంగా ఉండాలని ఆ రాజశేఖర రెడ్డి గారిని మేమందరం కోరుకున్నాం, ఇక ముందు కూడా కోరుకుంటాం. రాష్ట్రం అంతా చల్లగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాం. ఈరోజు కార్తీక దీపోత్సవం సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రతి సంవత్సరము 100,000 దీపాలతో ఇక్కడ విగ్రహం దగ్గర చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన చనిపోయి ఏ లోకాన ఉన్నా కూడా ఆయన ఆత్మకు మనశ్శాంతి కలగాలని చెప్పేసి, అంతేవిధంగా ఈరోజు ఆయన ప్రతి ఒక్కరికి ఏవైతే సంక్షేమ పథకాలు అందించినారో అవి ఒక్కటి కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందినారు కాబట్టి ఆయనను ప్రతి ఒక్కరు కూడా దేవునిగా ఆయనను స్థిరస్థాయిగా గుండెల్లో పెట్టుకున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఈరోజు ఆయనను ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి మహిళలందరూ కలిసి 100,000 దీపాలతో ఇక్కడ దీపోత్సవం చేయడం జరుగుతున్నది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకున్నా కూడా ఆయన రూపంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారిని అందించడం జరిగినది. ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి అంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమైన తెలుసుకోవాలా. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలన్నీ చేసినారో అవే తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ఆయన అందించడం జరుగుతున్నది. అందుకని చెప్పేసి ప్రతి కుటుంబం కూడా ఈరోజు సంతోషాలతో ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో విధంగా ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతూ ఈరోజు సంతోషంగా ఉన్నారు కాబట్టి మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తిరిగి మేము ఈరోజు గుర్తుకు చేసుకోవడం జరిగినది. కాబట్టి ఈరోజు అందరికీ మహిళలు కూడా ప్రతి ఒక్కరికి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.